నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి 10 జతల బట్టలు, 10 రకాల స్టైల్లో కొట్టాలి. ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారులా నడుచుకుంటూ వస్తుంటే పెళ్లికని ఆడపిల్లలు పిచ్చి పట్టినట్టు వెంటపడాలి. పిచ్చి పట్టినట్టు వెంటపడాలా? వెంటపడినోళ్ళకి పిచ్చెక్కుదా? ఈ తిరకాసు కోతలే వద్దు. ఇదిగో కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో? వీడి మడతలో తేడా వస్తుంది. నువ్వు పదరే. సీతా వస్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మా. ఎవరండి ఫోను? హైదరాబాద్ నుంచి సుభద్ర. సుభద్ర బాగున్నావమ్మా? బాగున్నా వదిన. మీరేం చేస్తున్నారు? రెండు రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాటులో ఉన్నాం. ఋషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం. త్వరగా బయలుదేరండి. అదేంటి, మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి? హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీరు వస్తేనే చెప్తాను. సరే, ఆ మాట ఏదో మీ అన్నయ్యతోనే చెప్పు. ఆ సుభద్ర, మేము రేపే బయలుదేరి వస్తాం. రవీంద్ర కూడా చెప్పు. అన్నయ్య, మీరు వచ్చేటప్పుడు చిన్న నేను కూడా తీసుకురండి. ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు. ఋషేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి ఉంటాడు? ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు. నాకేదో భయంగా ఉంది. ఏమండి, నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి. ఋషేంద్ర గారున్నారండి. ఎవరు నువ్వు? అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్. ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటుంది. నువ్వు వెళ్ళు. వస్తాను సార్. ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డను ఏదో చేసినాడ్రా, పదండ్రా. ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు. నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఋషేంద్ర మాయం చేసింది వాడైతే ఆ సిద్ధార్థ గాడిని నేను నా చేతితో నరికేస్తాను. ఎవరి పేరున అభిషేకం చేయించాలమ్మా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, అభిషేకం చేయించండి. నైస్, వెరీ గుడ్. పిండ ప్రదానం ఎవరికి బాబు? ఋషేంద్ర. ఋషేంద్ర నాగులేటి గోత్రం. ఋషేంద్ర చనిపోయాడా? మీరు కానివ్వండి. కొడుకు వినిపించుకున్నావురా? ఆ వరదరాజులు గాడి కొడుకును నువ్వే చంపి నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్యుడు కాదు. శభాష్. సిద్ధార్థ బయలుదేరారా? నా ఇంటికొచ్చి నా గడప దొక్కి నా కొడుకునే పేరు పెట్టి పిలిచేంత హరవకు పలకంతో రాలేదు, గుండె బలంతో వచ్చినాను. రండ్రా చూసుకుందాం, రమ్మండ్రా నీ కొడుకుని. వాడెందుకురా? నేను చాలు, నీ కంఠం దిగి నా కాళ్ళ మీద పడని. మీరు ఒక్కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే. చెప్పరా, నా కొడుకు ఏం చేశావు? చెప్పరా, ఏం చేశావు? చెప్పు. చెప్పరా, చెప్పు. నాకు తెలియదు. తెలియకపోతే ఇదేంట్రా? చెప్పు, చెప్పు. నా కొడుకు
నేను చెప్తాను